పోస్ట్ వీక్షకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం పెదకల్లేపల్లిలోనూ, ఇది దక్షిణ కాశీకి ఎంతో ప్రసిద్ధి చెందింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో ఎక్కువ దూరం నుంచి, సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ పిండ కార్యక్రమాలు, అలానే పెద్దవారికి, పూర్వీకులకి పిండ కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటారు. వారికి పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఇక్కడ ఎంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ కృష్ణానది తీరం కాబట్టి దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధి చెందింది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మనం అడిగి తెలుసుకుందాం. రావటం చాలా దూరం నుంచి వస్తున్నాం. వసతులు అంటే ఎవరికి వాడు తెచ్చుకునే వసతులే తప్ప ఇక్కడగా ప్రత్యేకంగా వసతులు అంటూ లేదు. కాకపోతే ఈ మధ్య టెంట్లు వేస్తున్నారు, కాస్త టెంట్లో కూర్చుంటే కొద్దిగా ఎండ లేకుండా. తాగునీరు బాగునీరు అంటే వాటర్ బాటిల్ అని అయ్యనే ఏమో దొరుకుతున్నాయి. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు? ఇక్కడ పిండ ప్రదానాలు, పత్తర్లు, పెద్దలకి బియ్యాలు ఇవ్వడం. బాపట్ల నుండి. బాపట్ల నుంచి వచ్చారా? అవునండి. ఇక్కడ ఎలా ఉన్నాయి ఇక్కడ వస్తువులు? వస్తువులు బాగున్నాయి. వస్తువులు అన్ని బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. ఇలానే చాలా దూరం నుంచి వస్తా ఉన్నారు. ఏమన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? చల్లపల్లి నుంచి వచ్చారా? ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందింది కదా, సుదీర్ఘ ప్రాంతానికి కూడా వస్తున్నారా? వస్తున్నారు, వస్తారు. ఇలానే రద్దీ పొడెత్తు ఉంటుందా? కార్తీక మాసంలో కూడా ఇలానే రద్దీగా ఉంటుంది అంటారా? శివరాత్రి ఉంటుంది. శివరాత్రి ఉంటుందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇలా చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా వస్తా ఉన్నారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది అంటారు, మంచినీరు లాంటివి ఏమన్నా పబ్లిక్ గా ఇస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ యాత్రికులు అందరూ వస్తూ ఉన్నారు, వడదెబ్బ తగలకుండా ఇక్కడ చర్యలు అన్ని తీసుకున్నారు. మీరు ఎక్కడ చూస్తారు? విజయవాడ చూసారు. వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం బాగుందా? చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద మీరు ఎక్కడ హైదరాబాద్ నుంచి చాలా పూర్వీకులకి వీరికి మనము ఇటువంటి కార్యక్రమాలు చేస్తే పుణ్యం అనేది లభిస్తుంది, వారికి స్వర్గలోకాల్లో అనే ప్రాప్తం అని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఇక్కడ దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధి చెందింది పందికల్లేపల్లి అనేది. ఇక్కడ పెద్ద ఎత్తున అందరూ వారి యొక్క పూర్వీకులకి పిండ ప్రదానం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదానం అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్దకల్లేపల్లికి వచ్చేటువంటి భక్తులకి విరివిగా దోసదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ అన్నదానం, అలానే వాటితో అన్నంతో పాటు వివిధ కూరలో పప్పు, స్వీటు, కూర, అలానే వివిధ రకాలైన టమాటా కర్రీ అన్నీ కూడా ఇక్కడ అందిస్తున్నారు. స్వచ్ఛందంగా అన్నదానం ఉచితంగా చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఇక్కడ మచిలీపట్నం నుంచి ఎంతోమంది ఇక్కడ సమారాధనకి తమ యొక్క సహాయ సహకారాలు అందించారు. పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరికీ ఆకలిని తీరుస్తుంది.